ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ హెడ్ ఇంజరీ, అంటే తలకు దెబ్బ తగిలినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. నమస్కారం అండి, నేను డాక్టర్ కె వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. మనం సాధారణంగా తలకు దెబ్బ తగలడం రోడ్డు మీద కానీ, మన ఇంటి పక్కలపై మేడ వెంకెల కింద పడడం కానీ, ఇలాంటి సమయంలో మనం తలకు దెబ్బ తగిలిన మనుషులను కానీ పేషెంట్ కానీ చూస్తూ ఉంటాం. సో తల దెబ్బ తగలడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్ హెడ్ ఇంజరీ, రెండోది క్లోజ్డ్ హెడ్ ఇంజరీ. ఓపెన్ హెడ్ ఇంజరీ అంటే తల దెబ్బ తగిలి రక్త ప్రసరణం, అంటే రక్తం బయటికి కారుతూ కనిపించడం, దాన్ని ఓపెన్ హెడ్ ఇంజరీ అంటే ఎముక పగిలి లేకపోతే స్కిన్ కట్ అయిపోయి రక్తం బయటికి కారుతూ అంటే దాన్ని మనం ఓపెన్ హెడ్ ఇంజరీ అంటాం. క్లోజ్డ్ హెడ్ ఇంజరీ అంటే బయటికి తల దెబ్బ బయటికి ఏం కనిపించదు కానీ లోపల మూగ దెబ్బలు, మెదడికి మూగ దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో దాన్ని మనం క్లోజ్డ్ హెడ్ ఇంజరీ అంటాం. సో ఈ హెడ్ ఇంజరీ జరిగినప్పుడు లేకపోతే తలకు దెబ్బ తగిలినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ముందుగా మనం తీసుకోవాల్సిన తలకు దెబ్బ తగిలి యు ఆర్ ద ఫస్ట్ రెస్పాండర్, అంటే ఫస్ట్ మీరే అక్కడ ఉన్నారు, అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో మనం ఈ హెడ్ ఇంజరీస్ యూజువల్గా మోస్ట్లీ 70-80% ఈ హెడ్ ఇంజరీస్ మనం ఎక్కడ చూస్తాం? రోడ్డు మీద చూస్తాం. రోడ్డు మీద తలకు దెబ్బ తగిలి వాళ్ళని పక్క కూర్చోబెట్టినప్పుడు మనం వాళ్ళని చూస్తుంటాం. లేకపోతే మీరు కానీ మీ కో ప్యాసెంజర్ కానీ తలకు దెబ్బ తగిలి కింద పడ్డప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ముందుగా తలకు దెబ్బ తగిలిన మనకు కంగారు పడేది ఎప్పుడు అంటే రక్తం కనిపించినప్పుడు. రక్తం కనిపించగానే ముందు మనకు వచ్చేది కంగారు. సో దెబ్బ తగిలిన కాబట్టి రక్తం కనిపించినప్పుడు కంగారు. ఎందుకు అని అంటే రక్తం స్మెల్ పడక కొంతమందికి, లేకపోతే రక్తం ముట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయంతో కొంతమందికి. సో ఈ రెండు కారణాల వల్ల సాధారణంగా రక్తం చూడంగానే దూరంగా వెళ్ళిపోతారు. సో ఇన్ఫెక్షన్ అనేది రక్తం నుంచి మనకు డైరెక్ట్గా మనం చేపెట్టంగానే మనకి ఏమి ఇన్ఫెక్షన్ ఏమీ రాదు. 70-80% ఇన్ఫెక్షన్ ఏమి రాదు, అన్లెస్ మన చేతికి ఏదైనా దెబ్బ తగిలి డైరెక్ట్గా ఆ రక్తం ఈ మన బాడీ స్కిన్ మ్యూకాజల్లోకి ఎంటర్ అవుతే తప్ప. దట్ ఈజ్ ఆల్సో 1% ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తలకు దెబ్బ తగిలినప్పుడు రక్తం ముట్టుకుంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తాయనేది ఒక అపోహ, భయం మాత్రమే. మనకు ఆ భయంతో దూరంగా ఉంటాం. సో ముందుగా ఏం చేయాలి? రక్తం కనిపించగానే మనకి ఏం చేయాలి? మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి బండిలోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుంది, ఐదర్ కార్ కానీ బైక్ కానీ. సో మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వగానే మీ బండిలో కానీ మీ కో ప్యాసెంజర్స్ లేకపోతే ట్రావెల్ చేస్తూ ఆగుతున్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్ కలెక్ట్ చేసుకొని ఒక క్లీన్ క్లాత్, దాంట్లో స్టెరైల్ గాజ్ పీస్ ఉంటుంది, గాజ్ పీస్ కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోయినా మీ దగ్గర ఉండే ఏదైనా క్లీన్ గాజ్ పీస్ కానీ క్లీన్ క్లాత్ కానీ ఆ వూండ్ సైడ్, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి రక్తం కారుతుంది అనుకోండి, దాని మీద ప్రెషర్ పెట్టి ఆపేయండి. సో ఆ రక్తాన్ని కానీ ఆపగలితే దట్ ఈస్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. మనకు మీరు రక్తాన్ని కానీ ఆపగలితే ప్రెషర్ పెట్టి ఆపేస్తే మనం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్టే. ఎలాగైతే మనకు గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేసి ఒక మనిషిని ఎలా అయితే కాపాడగలుగుతామో, అలానే తలకు దెబ్బ తగిలినప్పుడు మీరు కానీ రక్తాన్ని, రక్త ప్రసవానం కానీ బ్లీడింగ్ని ఆపగలితే చేయి పెట్టేసి మీరు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతారు. ఒక క్లీన్ క్లాత్ కానీ గాజ్ పీస్ కానీ ఈ రెండు కూడా లేదు, ఓన్లీ మీరు ఒకరే ఉన్నారు అంటే మీ చేయి పెట్టైనా ఆ తల ఎక్కడి నుంచి అయితే రక్తం కారుతుందో అక్కడ ప్రెషర్ పెట్టేసి అంబులెన్స్ కానీ లేదా మీరు హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకు కానీ మీరు కానీ చేయగలితే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్టు. రెండోది తలకు దెబ్బ తగలంగానే మనం రోడ్డు మీద సాధారణంగా చూస్తుందంటే జనాలు గుమ్మి గుడిపోతారు. గుమ్మి గుడిపోయి ఆ మనిషికి ఊపిరి అంటే గాలి తగలకుండా ఇబ్బంది పడుతుంటారు. సో మీరు ఒకరు వన్, మీరు ఒకవేళ మీరుంటే మీరు యూ షుడ్ టేక్ ద కమాండ్, 1 పర్సన్ షుడ్ టేక్ ద కమాండ్ అండ్ లీడ్ ద టీమ్. మీరు చెప్పాలి, కొద్దిగా ప్లేస్ ఇవ్వండి మనిషికి, ఏబీసీ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ అంటే తలకు దెబ్బ తగలం కానీ రోడ్డు మీద పడి ముక్కులో కానీ నోట్లోకి కానీ రాలు వెళ్ళడము, లేకపోతే ఏదైనా పదార్థ పెన్ను కానీ అక్కడ పక్కకి ఏమైనా ఉన్నా దాని నోట్లోకి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. యూ మేక్ షూర్ దట్ ఒకసారి తల నోరు తెరవమని చెప్పేసి ముక్కులో కానీ నోట్లో కానీ ఏమైనా అడ్డం ఉంటే అవి తీసేస్తే సరిపోతుంది. దాని తర్వాత సాధారణంగా మనం చూసేది ఏంటి, మంచినీళ్ళు తాగిస్తారు. మంచినీళ్ళు తాగించడం చాలా తప్పు. మనకు తలకు దెబ్బ తగిలినప్పుడు మంచినీళ్ళు తాగిస్తున్నప్పుడు మంచి చేయడం కన్నా చెడు చేయడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తలకు దెబ్బ తగిలినప్పుడు మనిషి స్పృహ తగ్గడం కానీ మనిషి ఫిట్స్ రావడం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు మనిషి స్పృహ తగ్గినప్పుడు మీరు మంచినీళ్ళు తాగిస్తే ఆ మంచినీళ్ళు ఏకంగా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఊపిరితిత్తులకు వెళ్ళిపోతే ఆస్పిరేట్ అయిపోయి మనిషి ప్రాణం పోయే అవకాశం చాలా ఉంటుంది. సో మీరు ఏం చేయకపోయినా పర్లేదు, ఈ జాగ్రత్తలు ముందు ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ చూసుకున్నా సరిపోద్ది. మంచినీళ్ళు మొహం మీద చల్లి లేపగలితే చాలు, కానీ లేకపోతే మీరు ఫోర్స్ఫుల్గా వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగించొద్దు. మంచినీళ్ళు తాగితే మనిషి ప్రాణం పోయే అవకాశం వరకు ఉంటుంది. సో మీరు హాస్పిటల్కి రీచ్ అయ్యేంత వరకు మనిషికి ఏం నీళ్ళు ఇవ్వకుండా, ఒకవేళ కాన్షియస్గా ఉండి మీతో మాట్లాడుతుంటే బాగుంటే అప్పుడు నీళ్ళు ఇస్తే పర్లేదు, కానీ మనిషి స్పృహ తగ్గుతున్నా కొద్దిగా మాటలు ఇబ్బంది ఏమైనా ఉన్నా మీరు వాటర్ ఏమి ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది.